చేస్తున్నా. వీడు నా బిడ్డ. మీ అమ్మ నన్ను పొమ్మంది, నేను పెద్ద లోఫర్నంట, నువ్వు నాలాగే అవ్వకూడదంట. ఎందుకు అవ్వకూడదు నాన్న? నువ్వెందుకు అవ్వకూడదు? నిన్ను నాకంటే పెద్ద లోఫర్ని చేస్తాను నాన్న. నాన్న, ఈరోజు నుంచి నువ్వు నాకు, నేను నీకు, ఓకేనా? నాన్న, ఇదిగో పాలు తాగు, 2 రోజులకి బీరు మొదలు పెడదావు నాన్న. ఈలోగా పాలతో అడ్జస్ట్ అయిపోను నాన్న. పిల్లవాడి తల్లి చచ్చిపోయిందండి, నేను వీడిని పెంచే పొజిషన్లో లేనండి. మీలాంటి పెద్ద కుటుంబంలో పెరిగితే వీడు బాగుంటాడండి. మాకెలాగో పిల్లలు పుట్టే అవకాశం లేదు. మా కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటాం. మీరేం దిగులు పడకండి, ఈ డబ్బుంచండి. మీరు దయచేసి నాకు ప్రామిస్ చేయాలండి. చెప్పండి. నేను అప్పుడప్పుడు వచ్చి బాబుని చూసుకుంటానండి. దాందే ఉందండి, మీరు ఎప్పుడైనా రావచ్చు. అరే అయ్యో, లవ్ యు రాజా. బాబు, బాబు, బాబండి. బాబుని చూద్దామని. బాబు వెనక గార్డెన్ లో ఆడుకుంటున్నాడండి. వెనకాలే కదండి. అవునండి. బాబు, బాబు, అమ్మా, బాబు ఒరిజినల్ ఫాదర్ని. రా నాన్న. అమ్మ రావే. బాబు, అమ్మా, నువ్వు పనమ్మాయివా? కొంచెం మంచిది తెచ్చి పెడతా అమ్మా. థ్యాంక్ యూ అమ్మా, వెళ్ళిరా అమ్మా. బాబు నేను వచ్చా, ఒరిజినల్ డాడీని వచ్చా. ఏడుతున్నావా? ఇక్కడెవరు చూడలేదా అమ్మా? వెళ్ళిపోవచ్చా? జంప్ అయిపోవచ్చు, జంప్ అయిపోవచ్చు. అమ్మేసుకోవటం, తెచ్చేసుకోవటం, ఇప్పటికి 12 సార్లు అమ్మాను నాన్న నిన్ను. ఏం ఇన్కమ్ నాన్న నువ్వు? నాన్న, నేను లోఫర్ని అంటున్నానా? నీ అమ్మ ఉంది, దానికి బుద్ధి చెబుతా. ఏంటి నాన్న? నాకు అమ్మ లేదా నాన్న? నీకు అమ్మ లేదు నాన్న, జాండీస్ వచ్చి చచ్చిపోయింది. అన్ని హాస్పిటల్స్ తిప్పాను, డబ్బులన్నీ ఖర్చు అయిపోయింది. ఆస్తులు మొత్తం అమ్మేశాను నాన్న, కానీ అమ్మను కాపాడుకోలేకపోయాను నాన్న. కానీ అమ్మ ఉంటే బాగుండేది కదా నాన్న. నాకుందా అమ్మ? నీకు నాకు అమ్మ లేకుండా చేశాడు రా దేవుడు. ఆ దేవుడు కనపడాలి నిన్ను. రే దేవుడా, దేవుడా, మాయాదారి దేవుడా, నువ్వు కనపడరా చెప్తాను. నువ్వు తిన్నానా? తిన్నానండి, 2 రూపాయలైన డబ్బు ఇంటి దగ్గరే మర్చిపోయానండి, వెళ్ళి తీసుకొస్తానండి. మళ్ళీ వస్తావా? నేను నమ్మాలా? నేను కన్నికూడే పీతాంబరం గారి మనవణ్ణండి. ఎవరైతే నాకేంటి? ఆ చేతిలో ఏంటి? వైలెన్. అది ఇక్కడ పెట్టేళ్ళు. అమ్మో, మా తాతగారు తిడతారండి. అది ఇక్కడ పెట్టకపోతే మా తాత తిడతారు. ఇక్కడ పెట్టేళ్ళు, వెళ్ళి డబ్బులు తీసుకురా. వెళ్ళ. పీతాంబరం గారి మనవడం. ఎవరు తండి ఈ బయలను? కస్టమర్ది సార్. యాంటిక్ పీస్ సార్ ఇది. యాంటిక్ పీస్ అంటే ఏంటి సార్? అతి పురాతనమైనదండి,
దీని విలువ లెక్క కట్టలేము. అంటే ఎంత ఉంటా సార్? 2-3 లక్షలైనా పర్వాలేదు, ఇది నేను కొంటాను. దీని ఓనర్ని పిలవండి. ఆయన ఊర్లో లేరు సార్. లేడా? అవును సార్. ఓ పని చేయండి సార్, ఇది నా కార్డు సార్. రాగానే వెంటనే నన్ను కలవమని చెప్పండి. అలాగే సార్. 1 లక్ష రూపాయలు ఎక్కువైన పర్వాలేదు, ఇది నాకు కావాలి, దీన్ని నేను కొనాలి. దట్స్ ఆల్. ఎక్స్క్యూజ్ మీ సార్, యాంటీక్ అంటే తెలియకుండా ఎలా బతుకుతున్నారయ్యా సొసైటీలో? ఎర్రి పుష్పాలారా. ఇలా రారా, లోపల పెట్టు. అంకుల్ ఇవిగో 2 రూపాయలు, నా వైలెన్ నాకు ఇచ్చేయండి. వైలెనా? ఎక్కడా ఎక్కడో పెట్టానే, కనబడటం లేదు. కనబడటం లేదా? అయితే మా తాతగారు చంపేస్తారు. ఇప్పుడు ఏమైంది నాన్న, కొత్త వైలెన్ కొనిస్తాగా? అది బహు పురాతనమైనది, అది అమ్మితే 1 లక్ష వస్తుందని మా తాతగారు అంటూ ఉంటారు. చావురుగా, 1 లక్ష ఎందుకు ఉంటది, 50,000 కూడా చేయదు. సరే సరే, ఆ 7 బాబు ఇదిగో ఈ 50,000 పట్టుకెలు. ఎక్కడ పోయింది కనుక ఈ డబ్బు ఇస్తున్నాను, వెళ్ళి మీ తాతగారికి చెప్పు. నాన్నా, మోసం చేయటం తప్పు కాదు, మోసపోవటం తప్పు. నాన్న, నా ప్రాణం నువ్వు, నీ ప్రాణం నేను, మనిద్దరి ప్రాణాలు తప్ప మిగతా వాళ్ళవి ప్రాణాలే కావు. అర్థమైందా నాన్న? నాన్న, మీ అమ్మ మనల్ని కోటీశ్వరులుగా చూడాలనుకుంది. మన జీవితాశయం డబ్బులు సంపాదించడం, కోటీశ్వరులం కావటమే. అవును నాన్న. టైం లేదు నాన్న, పరిగెత్తాలి.